హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈవినింగ్ అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే

ఇదండి చదువుకోవడం అయిపోయిన తర్వాత మా పిల్లలు కందికాయ తింటున్నారు ఆ పాప తీసుకొచ్చేసింది అర్ని ఫ్రెండ్ వాళ్ళు తింటూ ఉన్నారు ఇక్కడ గుడ్ల పులుసు పెడుతున్నానండి వంట స్టార్ట్ చేసేసాను ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను మసాలా రెడీ చేసుకోవాలండి జీ ఇక్కడ షాప్లో తీసుకొచ్చింది మా పాప అలాగే ఇంట్లో ఎక్కువైపోయాయి అందుకనే షాప్ నుంచి తెప్పించేశాను మసాలాలు కొబ్బరి ఉల్లిపాయలు ఇలా చెక్క లవంగ షాజీర్ అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను అది పౌడర్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ కొబ్బర్లు కూడా ఫ్రై చేసి పెట్టేశానండి ఉల్లిపాయ ముక్కలు కొబ్బరిలు ఉల్లిపాయలు రెండు మిక్సీకి పట్టేసేయాలండి అలా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి వేసి చింతపండు నానబెట్టానండి ఆ చింతపండు వేస్తూ ఇలా ఇందులో మసాలాలు కారం పసుపు సాల్ట్ వేసేసాను చింతపండు వేసాను ఆ వాటర్ వేస్తూ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా రెడీ అయిందండి చూడండి ఈ పేస్ట్తోనే ఇప్పుడు పులుసు పెడతామండి గుడ్ల పులుసు ఇదే కడాయిలో పులుసు పెడుతున్నాను అక్కడ సీసాలో కనిపిస్తుంది కదండి పౌడర్ కొట్టి పెట్టేశాను మసాలా పౌడరు ఆ పౌడర్తోనే ఇప్పుడు మనము చార్ పెట్టుకోవాలి పులుసు గుడ్ల పులుసు అండి ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసాను కడాయిలో జీలకర్ర ఆవాలు వేసాను పచ్చిమిర్చి అండి ఇలా పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఉల్లిపాయలు వేయకపోయినా పర్లేదండి మనం పేస్ట్ చేసాం కదా ఉల్లిపాయలు నేను కొన్ని వేసానండి ఈ పౌడర్తోనే మనము మా కమ్మ కమ్మగా గుడ్ల పులుసు చేసుకోవచ్చు ఇక్కడ చూద్దాము ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కొద్దిగా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి గుడ్ల పులుసు చాలా బాగుంటుందండి ఇలా పౌడర్ చేసుకున్నాం కదా మసాలా అది వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి మటన్ చికెన్ టేస్ట్ ఉంటుంది అలాగే ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ మిక్సీకి పట్టాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ ఈ పేస్ట్ మొత్తం అందులో వేసేసేయాలండి వేసేసి మొత్తం కలిపేసేయాలి కొద్దిగా వాటర్ వేసి మనకు ఎంతగా కావాలో పులుసు చూసుకొని వాటర్ వేసుకోవాలి మరి పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగానే ఉండాలి ఇందులో కావాల్సినన్ని వాటర్ వేసేసి మొత్తం ఉడకబెట్టేసేయాలండి పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టేసేయాలి చాలా బాగుంటుందండి మనకు తినాలని మటన్ తెచ్చుకోవాలి చికెన్ తెచ్చుకోవాలంటే ఒక్కొక్కసారి టైం కుదరదు కదండి అప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు మమ్మీ ఏదైనా చేయవా స్పైసీగా అన్నప్పుడు ఈ ఇట్లా గుడ్ల పులుసు పెడుతూ ఉంటారండి నేనైతే మా పిల్లలకి ఇలా చేయడం చాలా ఇష్టము ఇష్టంగా తింటారు కూడా చాలా బాగుంటుందండి ఇది ఉడుకుతూ ఉంటే స్మెల్ మాత్రం బాగుంటుంది చూడండి ఇలా బాగా ఉడకాలండి ఉడికి కొద్దిగా చిక్కబడుతుంది గుడ్ల పులుసు అందులో కారం పసుపు అన్నీ వేసేసాం కదండి పేస్ట్లోనే ఇప్పుడు ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ అన్నీ మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టేసి ఇందులో వేయాలండి ఆ మసాలా అనేది ఎగ్లోకి వెళ్ళి ఎగ్ కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా ఘాట్లు పెట్టేసాను చూడండి ఇలా ఘాట్లు పెట్టేసి అందులో వేసేసేయాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇది మాత్రం అందులో వేయట్లేదండి ఇది వెన్నీ కోసం పక్కన పెట్టేస్తాను వెన్నీ ఇలా ఇందులో వేస్తే తినదండి తన కారం తగు తగులుతుందని తనకు సపరేట్గా తీసి పెడతాను రెడీ అయ్యిందండి కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కొద్దిగా మా పౌడర్ వేసేద్దామండి ఇది జీ షాజీరా చెక్క లవంగ మిరియాలు అన్నీ వేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నదండి చూడండి ఎంత వేస్తున్నానో కొద్దిగా వేస్తే చాలండి కమ్మని వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదండి గుడ్ల పులుసు ఈరోజు పిల్లలు అడిగారు ఏదైనా స్పెషల్గా చెయ్యమ్మా అనేసి సరే అనేసి ఇలా గుడ్ల పులుసు రెడీ చేసేసాను చాలా బాగుంది ఇది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము మా వీడియోలు కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి ఇదండి నైట్ డిన్నర్గా మేము గుడ్ల పులుసు చేసేసాను మా పిల్లలు ఇలా వడ్డించుకుంటుంది హర్నీ చాలా నచ్చింది హర్ణికి హర్నీ మరి బాగుందమ్మా అనేసి చెప్తుంది ఇక్కడ పెద్దపాప అండి మా డిన్నర్ ఇలా గుడ్ల పులుసు చేసేసాను ఈ విధంగా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే ఇలా స్పెషల్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది చేపల పులుసు టైప్లో ఉంటుందండి గుడ్లు లేకపోయినా ఇలా చారు వేసుకొని తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మరి పిల్లలు అడిగేంత వరకు ఉండనండి వాళ్ళు అడుగుతుంటారు చికెన్ అడుగుతూ ఉంటారు చికెన్ తేవాలంటే టైం ఉండదు అలా టైంలో ఇలా గుడ్ల పులుసు పెట్టేస్తాను ఇష్టంగా తింటారు ఇదండి ఇలా ఉందండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కావాలన్నప్పుడే రావు కదండి మనం కొద్దిగా టైం కేటాయించి తీసుకురావాల్సి వస్తుంది మరి పిల్లలు చిన్నగా ఉన్నారు ప్రతిదానికి పరిగెత్తాలంటే ఇక్కడ అందుకే ఉన్న దాంట్లోనే హ్యాపీగా అదే తిన్న ఫీలింగ్లో గుడ్ల పులుసు కూడా ఉంటుందనేసి ఈ విధంగా చేశానండి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నైట్ నా పనులన్నీ పిల్లలు తినిపించిన తర్వాత పాలు తోడేయాలి ఇక్కడ ఇడ్లీ పిండి రెడీ చేసేసానండి ఇక్కడ మినప్పప్పు కూడా రుబ్బి పెట్టేశాను రవ్వ కలిపేస్తున్నాను ఇదండి నైట్ నా పనులు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్